హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. కమెడియన్ బ్రహ్మానందం శ్రీను వైట్ల రెడీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి గత ఏడాది వరకు తెలుగు ఇండస్ట్రీకి తన కామెడీతో ఏకిపారేశారు ఆయన. కానీ గత ఏడాది నుంచి చూస్తుంటే ఆయన కామెడీతో జనాలు విసిగిపోయి కొత్త వారిని కోరుకున్నారు. అదే సమయంలో చిన్న చిన్నగా వెన్నెల కిషోర్ చేసే కామెడీ జనాలకు నచ్చడంతో అతనిపై పడ్డారు డైరెక్టర్స్. దేవా కట్ట తొలి చిత్రం వెన్నెలతో మనకి నటుడిగా పరిచయమైన వెన్నెల కిషోర్ ఆ చిత్రం విజయం సాధించడంలో కీలక పాత్రను పోషించాడు. ఆ తర్వాత దాదాపు 4-5 సంవత్సరాలు విరామం తీసుకున్న కిషోర్ కరెంట్ బిందాస్తో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలు అతని లైఫ్నే మార్చేశాయని చెప్పాలి. అక్కడ నుండి అతను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. గత కొంతకాలం నుండి కిషోర్ ప్రతి డైరెక్టర్కు మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు. అతను చేసిన ప్రతి సినిమా విజయం సాధించడంతో ఆయన కీలక పాత్రను పోషిస్తున్నారు. మహానుభావుడు సినిమా నుండి నిన్నటి చీలాసావు, గీతా గోవిందం చిత్రాలలో ఆయన నటనకు కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక రీసెంట్గా వచ్చి సూపర్ హిట్ అయిన గూఢచారిలో నెగటివ్ రోల్తో అదరగొట్టాడు. దీంతో కిషోర్ ప్రస్తుతం ఫుల్ బిజీ అయిపోయాడు. ఇక ఆయన హాస్య బ్రహ్మానందంను రీప్లేస్ చేయడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.